త్రేపులు. మీకు విపరీతమైన త్రేపులు వస్తున్నాయా? కందిపప్పు, పచ్చిమిర్చి, కొబ్బరి, గ్యాస్ ట్రబుల్స్ వస్తున్నాయని వాటిని మానేస్తున్నారా? మీకు ఎంత ఇష్టమున్న ఆహారం అయినా గ్యాస్కి భయపడి వాటిని మానేస్తున్నారా? గ్యాస్కి భయపడి డైలీ ట్యాబ్లెట్స్ వేస్తున్నారా? ఇక గ్యాస్కి చెక్ పెట్టండి. ఇప్పుడు ఈ వీడియోలో మనం ఎలాంటి మెడిసిన్స్ లేకుండా శాశ్వత పరిష్కారం గ్యాస్ ట్రబుల్కి తెలుసుకుందాం. మనం ఎక్కువగా వింటూ ఉండే గ్యాస్ ట్రబుల్, ఈ గ్యాస్ని తేలిగ్గా ఎప్పటికీ చూడకూడదు. ఎందుకంటే మనం లేచిన టైం బాగోలేకపోతే ఆ గ్యాస్ మనలను మింగేస్తుంది. ఏ విధంగా అంటే, మన చుట్టుపక్కల అనేక వార్తలు వింటుంటాం. పలానా వ్యక్తికి గ్యాస్ ఎగదన్ని హార్ట్ అటాక్ వచ్చిందని వార్తలు మనం నిత్యం వింటూనే ఉంటాము. ఈ వీడియోలో మనం ఎటువంటి మందులు ఉపయోగించకుండానే గ్యాస్ని, అనగా తేపులను ఈజీగా తగ్గించవచ్చు, హార్ట్ అటాక్ కూడా చెక్కు పెట్టవచ్చు. అది ఏ విధంగా అంటారా? మెడిసిన్ లేకుండా చిటికలో గ్యాస్ను తగ్గించే పరిష్కారం ఏంటనగా, మీ ఇంటిపైన కానీ, మీ ఇంటి ముందు కానీ, లేక మీ హాలులో కానీ, లేక గచ్చు మీద అనగా గట్టి నేల మీద కానీ పొర్లు దండాలు వారం రోజులు చెయ్యాలి. పరగడుపున అనగా ఖాళీ కడుపున పొట్ట నేల మీద ఆనే విధంగా ఉంచి పొర్లు దండాలు వారం రోజుల పాటు చేయండి. ఈ విధంగా ఒక వారం రోజుల పాటు చేసిన మీదట ఇక నేల మీద చేయనవసరం లేదు. మన మంచం మీద ప్రతిరోజు బోర్లా అరగంట పడుకుంటే చాలు సుమారుగా. ఈ విధంగా చేయడం వలన హార్ట్ అటాక్స్కి కూడా చెక్ పెట్టవచ్చు. అదేవిధంగా మీకు ఆసనాలు తెలిసి ఉంటే భుజంగాసనము మనం నిద్ర లేవబోయే ముందు వేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా చిటికెలో మెడిసిన్ లేకుండా గ్యాస్ ట్రబుల్ని తగ్గించవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. Thank you.